ఓం శాంతి మురళీరవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ 17/8/2023 బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మీరు నోటితో ఏమీ మాట్లాడవలసిన అవసరం లేదు సత్యమైన హృదయంతో ఒక్క తండ్రిని నిరంతరం స్మృతి చేయాలి సత్యమైన హృదయంపైనే భగవంతుడు రాజీ అవుతారు ప్రసన్నమవుతారు బాబా చెప్తున్నారు సదా హర్షితంగా ఉండటం చాలా మంచి నడవడిక మంచి గుణము దేవతలు సదా హర్షితంగా ఉంటారు వారు గట్టిగా నవ్వరు శబ్దం చేస్తూ నడవడం కూడా ఒక వికారమే పిల్లలైన మీకు స్మృతి ద్వారా గుప్తమైన సంతోషం లభిస్తుంది అందరితో చనువుగా ఉండే సంస్కారం కూడా మిమ్మల్ని నష్టపరుస్తుంది సేవలో సఫలత రావాలంటే అనాసక్త వృత్తి ఉండాలి నామరూపాలనే దుర్గంధం కొంచెం కూడా ఉండరాదు బుద్ధి చాలా స్వచ్ఛంగా ఉండాలి ఇటువంటి ధారణ ద్వారా సేవ చేస్తూ ఇతరులను తమ సమానంగా తయారు చేస్తూ ఉంటే ముఖము హర్షితంగా ఉంటుంది బాబా చెప్తున్నారు జ్ఞాని ఆత్మలందరూ ఒకే విధంగా అర్థం చేసుకోరు సత్యమైన హృదయంతో భగవంతునికి బలి అయినప్పుడు భగవంతుడు కూడా అంతే రాజీ అవుతారు సత్యమైన తండ్రిని స్మృతి చేస్తే సుఖం లభిస్తుంది లోలోపల తలుస్తూ ఉండటమే స్మృతి బాబా చెప్తున్నారు సత్యమైన పతివ్రత స్త్రీ తన భర్తను తప్ప మరెవ్వరినీ ప్రేమించదు అలాగే ఆత్మ అనంతమైన పారలోకిక తండ్రిని సత్యమైన హృదయంతో స్మృతి చేయాలి జ్ఞాన మార్గంలో సత్యమైన ప్రేయసులు చాలా కొద్దిమందే ఉన్నారు చాలా తెలివైన పిల్లలనే మాయ వెంటాడుతుంది మాయ కూడా శక్తివంతమైనదే నియమ విరుద్ధమైన నడవడిక నడిస్తే లోపలే బుద్ధికి తాళం వేస్తుంది అందుకే తండ్రిని స్మృతి చేసే అభ్యాసం చాలా ఎక్కువగా ఉండాలి బాబా చెప్తున్నారు మీరు అనాసక్తులై సేవ చేయాలి ఎవరెంత మంచి పిల్లలైనా వారి నామరూపాలలో చిక్కుకోరాదు ఇది చాలా నష్టపరుస్తుంది స్వయాన్ని అశరీరి ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి స్వయం స్వచ్ఛంగా ఉండాలి నిరంతరం స్మృతి చేయటం అంత సులభమైనదేమీ కాదు నిరంతరం స్మృతి చేస్తూ ఉంటే కర్మాతీత స్థితి వచ్చేస్తుంది కానీ స్మృతి నిలవదు యుద్ధం జరుగుతూ ఉంటుంది మాయ పిల్లలను చాలా కష్టపెడుతుంది స్వయాన్ని అశరీరిగా భావించే అభ్యాసం చేస్తే నామరూపాలకు చిక్కుకోకుండా ఉంటారు బాబా చెప్తున్నారు ఈ శరీరం చాలా పురాతనమైనది దీనిపై ఏమాత్రము ఆసక్తి ఉండరాదు శరీరం ఎంత అందంగా సుందరంగా ఉన్నా కానీ లోపల నియమానుసారం అందరూ నల్లగానే ఉన్నారు ఇది బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాలి ఆత్మలైన మీరు పరమాత్మతో ప్రేమ వివాహం చేసుకున్నారు కనుక ఈ శరీరంపై ఏమాత్రము ప్రేమ ఉండరాదు వికారీ సంబంధాలు ఉండరాదు ప్రాపంచిక విషయాలకు మన విషయాలు చాలా భిన్నంగా ఉంటాయి యోగ అగ్ని ద్వారా ఎవరి ఆత్మను వారే పవిత్రంగా సుందరంగా చేసుకోవాలి యోగ అగ్ని ద్వారానే ఆత్మలోని మలినాలు తొలగిపోతాయి బుద్ధిలో జ్ఞానం నిలబడుతుంది బాబా చెప్తున్నారు పిల్లలారా మీరు ఎంత సేవ చేసినా ఎన్ని సేవా కేంద్రాలు తెరచినా స్మృతి చేయకపోతే మాయ పూర్తి
పూర్తిగా మీ ముక్కు పట్టుకుంటుంది. దేహాభిమానానికి వశమవుతారు. కావున స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. బాబాను మరచి ఇంకెవరి నామరూపాలలోనైనా చిక్కుకుంటే నష్టం కలుగుతుంది. దేహ అభిమానం పూర్తిగా తొలగినప్పుడే సేవ చేయాలనే తపన ఉంటుంది. ఆత్మాభిమానులుగా కావాలి. సదా తండ్రిని జతలో ఉంచుకునేందుకు యుక్తులు తయారు చేయాలి. భోజనం చేసేటప్పుడు స్మృతిలో ఉండాలి. అశరీరులయ్యే అభ్యాసం చేయాలి. మీ పాత దేహం పైన కూడా మీకు ప్రేమ ఉండరాదు. తండ్రిని పూర్తిగా గౌరవించాలి. ఎప్పుడూ అహంకారంలోనికి రాకూడదు. నామరూపాల రోగం నుండి సదా దూరంగా ఉండాలి. జ్ఞానయోగాలలో ఆనందంగా నిమగ్నమై ఉండాలి. సదా ఈశ్వరీయ సేవలో నిమగ్నమై ఉండాలి. సేవ లభించగానే పరిగెత్తాలి. ఇంకే విషయమూ ఉండరాదు. మీరు సేవ చేసి ముళ్ళను మొగ్గలుగా తయారు చేయాలి. మొగ్గలను పుష్పాలుగా అందరినీ మీ సమానంగా తయారు చేసుకోవాలి. వరదానము సర్వస్వము తండ్రికి సమర్పించి సంగమయుగి చక్రవర్తి పదవిని అనుభవం చేసే అవినాశి రాజతిలక అధికారీ భవ. ఈనాటి రాజ్య పదవి ధనాన్ని దానం చేయటం వలన కానీ లేక ఓట్ల ద్వారా కానీ లభిస్తుంది. కానీ పిల్లలైన మీకు స్వయం తండ్రి రాజతిలకాన్ని ఇస్తున్నారు. చింతలేని చక్రవర్తి, ఇది ఎంత మంచి స్థితి! సర్వస్వము తండ్రికి అప్పగించినప్పుడు చింత ఉండదు. ఎక్కడో కొద్దిగా మీ అథారిటీని లేక మన్మతాన్ని దాచి ఉంచుకోరాదు. ఒకవేళ శ్రీమతాన్ని అనుసరిస్తూ ఉంటే మన బాధ్యత తండ్రిది. ఇలా సత్యమైన హృదయంతో సర్వస్వము తండ్రికి సమర్పించేవారు డబల్ లైట్గా అవినాశి రాజతిలకానికి అధికారులుగా అవుతారు. స్లోగన్ ఒక్కొక్క వాక్యము మహావాక్యంగా ఉండాలి. ఏ మాట వ్యర్థంగా పోరాదు. అటువంటి వారే మాస్టర్ సద్గురువులు. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు. శుభోదయం మరియు నమస్తే. ఓం శాంతి.